హలో, వెల్కమ్ టు టాలీవుడ్ సినీ టాకీస్. ఇవాళ ఫిలిం అప్డేట్స్ ఏంటో చూద్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం వినయ విదయ రామ. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్, పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో డివివి దానయ్య ఈ మూవీని భారీ ఎత్తున నిర్మించాడు. ఇప్పటికే విడుదలైన వినయ విదయ రామ ట్రైలర్కు మాస్ ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. బోయపాటి అంటేనే మనకు మొదటగా గుర్తు వచ్చేది కళ్ళు చెదిరే యాక్షన్ సీన్స్. ఇక ఈ సినిమాలో కూడా బోయపాటి ఒక దిమ్మ తిరిగే యాక్షన్ సీన్ని చిత్రీకరించాడు. సుదీర్ఘంగా సాగే ఈ సన్నివేశంలోనే చరణ్ షర్ట్ లేకుండా కనిపిస్తాడు. సినిమాలో విశ్రాంతి తర్వాత అరగంట సేపు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉంటుంది. ఆ అరగంట బీహార్ బ్యాక్ డ్రాప్ అన్నమాట. అయితే దీన్ని అజర్బైజాన్లో చిత్రీకరించారు. అందుకు అనుగుణమైన ప్రదేశం కావాలని అజర్బైజాన్ ప్రత్యేకంగా వెళ్లారు. ఈ సన్నివేశాన్ని భారీ స్థాయిలో విజువలైజ్ చేసిన బోయపాటి భారీ క్రేన్లు, చాపర్లు, డ్రోన్లు వగైరా వాడి చిత్రీకరించాడు. ఈ సన్నివేశంలో గూస్ బంప్స్ ఖాయమని, అందుకే ఈ సీన్ని అంతగా హైలైట్ చేస్తున్నారని చెబుతున్నారు. బోయపాటి కెరియర్లోనే ఇది హైలైట్ యాక్షన్ ఎపిసోడ్గా నిలిచిపోతుందని అంటున్నారు. ఇవి ఇవాల్టి ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.